ప్రైజ్ లార్డ్ హల్లెలూయా సంతోషంగా ఉన్నారా దేని కొరకు ఏం చేసామని సంతోషంగా ఉన్నారు చెప్పండి నేనొచ్చానన్న నేనొచ్చే సంతోషంగా ఎందుకు ఉంటారు దేవుని మాటలు పూర్వం నుంచి చెప్పుకుంటూ వస్తున్నారయ్యా నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు నా ద్వారా రక్షణ పొందుకుంటే అంతే అదేదో డైలాగ్ ఉంటుంది ఒక సినిమాలో కేల్కతం దుకాన్ బంద్ అంట రక్షణ దేవుని ద్వారా నేను మనిషి రక్షణ ఇయ్యలేడు అంతేనా చాలా సంతోషం ఉంది ఇక్కడ మా మిత్రులు కూడా వచ్చి ఉన్నారు మార్చి వచ్చే నెల 24, 25, 26 తేదీల్లోని చిన్న కోరికొండలోని మీటింగ్లో ఏర్పాటు చేశారు 50 మినిస్ట్రీస్ వారు పరిశుద్ధ నామములు అందరికీ తెలియపరుస్తున్నారు మరి చాలా సంతోషకరమైన వార్త అది నేను వారితో చాలా కాలం నుంచి ప్రయాణిస్తున్నాను దేవుని యొక్క పరిశుద్ధ నామంలోని వారు చాలా కష్టపడుతున్నారు యెషువా మెస్సయ నామని అందరికీ తెలియపరచడానికి ఎందుకంటే హీబ్రూ భాషలోని తర్జుమము చేయబడిన పాత నిబంధనని అందరికీ ఆయా శ్రేష్టమైన భాషలోని మీకు అందించడానికి చాలా ప్రయాసపడుతున్నారు సో ఆ మినిస్ట్రీని కూడా దేవుడు చాలా గొప్పగా దీవించి ఆశీర్వదించినందుకు చాలా సంతోషంగా ఉంది వారి మీటింగ్స్లో నేను ఒక భాగం అయినందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను మరి ముందుగా మీరు వాక్యం వింటారా సాక్ష్యం వింటారా వాక్యమా సాక్ష్యమా నాకు తెలుసు సాక్ష్యమే అంటారు వీడు ఎన్ని పాపములు చేశాడో ముందు తెలుసుకుందామని అంతేనా సరే అయితే సాక్ష్యంలో వెళ్ళే ముందు అసలు ఎందుకు ఈ సాక్ష్యం దేవుడు నాకు అనుగ్రహించాడంటే నాలా చాలామంది యవ్వనస్తులు ఇదే సాక్ష్యం కలిగి ఉన్నారు వారందరినీ బలపరచడానికి దేవుడు నాకు ఈ సాక్ష్యం ఇచ్చాడు ఈ సాక్ష్యము నాది నా గొప్పతనం ఏం కాదమ్మా దేవుడిచ్చిందే అయితే జీవితంలోని ప్రేమ ఆప్యాయత దయ మంచి నిర్ణయాలు నిరీక్షణ వీటి మీద ఆధారపడి ఉంటుంది సాక్ష్యం ఇక్కడ ఎంతమందికి వివాహము కాని వారు ఎంతమంది ఉన్నారు 18 సంవత్సరములు పైగా ఉన్నవారు వివాహం కాని వారు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి మగాలు కానీ ఆడవాళ్ళు కానీ ఎంతమంది ఉన్నారు ఏంటి అందరికి పెళ్ళిళ్ళు అయిపోయా అయితే చాలా శ్రద్ధగా వినండి ఎంతమంది నమ్ముచున్నారండి మంచి విత్తనము మంచి వృక్షమై మంచి ఫలములు ఇస్తుందని ఎంతమంది నమ్ముతున్నారు అందరు నమ్ముతున్నారా మంచి విత్తనము మంచి ఫలములే ఇస్తుంది కదా మరి మంచి నిర్ణయము తీసుకుంటే దాని ప్రతిఫలము కూడా మంచిగా ఉంటుందా ఉండదా మంచిగా ఉంటుంది అయితే చాలా కాలము ముందు మా తల్లి ఒక నిర్ణయం తీసుకుంది మా తల్లిదండ్రులది ప్రేమ వివాహం అండి మా తల్లి క్రైస్తవురాలు తండ్రి అన్యుడు ప్రేమించి తల్లిదండ్రులు కాదన్నా కూడా ఎదిరించి వివాహం చేసుకుంది మా తల్లి మా తల్లి పెద్దగా చదువుకోలేదమ్మా నాకు తెలిసి 5వ తరగతో ఎంతో చదువుకొని ఉంటుంది మా తల్లి పెద్ద చదువు లేదు మా తల్లికి కానీ చాలా అందంగా ఉండేది మా తల్లి నన్ను చూస్తే తెలుస్తుందా దేవునికి స్తోత్రం మరి మా తల్లి మా తండ్రిని ఎంతగానో ప్రేమించింది అయితే చాలామంది పెద్దలు చెప్పారు వద్దమ్మా ఇది తగిన వివాహము కాదు తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నావు కాస్త ఓర్పు కలిగి ఉండమ్మా ఈయన నీకు సరైన వ్యక్తి కాదు నీ జీవితంలోని నిన్ను సరైన మార్గంలో నడిపించలేడు అని ఎంత చెప్పినా కూడా మా తల్లి వినిపించుకోలేదు ప్రేమించిన తర్వాత ఈ కాలంలోనే కాదండి ఏ కాలంలో ఎవరు ఏ మాట వినిపించుకోవటం లేదు మరి ఒక తొందరపాటు నిర్ణయం వల్ల మా తల్లి తన జీవితాన్ని ఏ విధంగా పాడు చేసుకుందో తల్లి జీవితంతో పాటు పిల్లల యొక్క జీవితం ఏ విధంగా నశించిపోయేదనేది ఈ సాక్ష్యం ఒక నిర్ణయము వెనకాల
ఒక పరిణామము ఖచ్చితముగా ఉంటుందని మీరు తెలుసుకోవాలి. మంచి నిర్ణయం తీసుకుంటే దాని పరిణామము మంచిగా ఉంటుంది, చెడు నిర్ణయం తీసుకుంటే దాని పరిణామము చాలా భయంకరంగా ఉంటుంది. అదే దేవునికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే అది దీవెనకరంగా ఉంటుంది. మన స్వార్థము కొరకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా మన భవిష్యత్ కాలము చాలా భయంకరంగా ఉంటుంది. మా తల్లి నిర్ణయించుకుంది, లేదు తిననే నేను వివాహం చేసుకుంటానని నిర్ణయించుకుంది. పెళ్లికి ముందు చాలా మంచి మాటలు చెప్పాడు మా నాన్న. అయితే వివాహం అయిన తర్వాత ఆయన నిజస్వరూపం బయటపడ్డది, చాలా భయంకరమైన నిజస్వరూపం. తాగుడు, వ్యభిచారము, సిగరెట్లు, అన్ని రకాలైన వ్యసనాలు మా నాన్నగారికి ఉండేవి. ఆ తల్లి ఎంత సంతోషించిందో వివాహం అప్పుడు, వివాహము తర్వాత అంతగా బాధపడ్డాడు. ప్రతిరోజు మా నాన్నగారు తాగి భయంకరంగా ప్రవర్తించి, ఇంటిలోని భార్య ఉండగా కూడా పరాయిని స్త్రీని ఇంటికి తీసుకొచ్చి అంత దౌర్భాగ్య పరిస్థితిలో మా అమ్మ బ్రతికింది. చాలా భయంకరమైన శోధనలు ఎదుర్కొందండి మా తల్లి. కొని విడిచిపెట్టి భర్తని వెళ్ళిపోదామంటే సమాజంలోని స్త్రీ ఒంటరిగా బ్రతకాలంటే చాలా కష్టం. అది కూడా పెళ్ళయి భర్తని విడిచిపెట్టిన స్త్రీ అంటే సమాజం చాలా చిన్న చూపు చూస్తుందండి. మరి అటు విధమైన శోధనలు మా తల్లి ఎదుర్కొంది. అటు ఇంటికి వెళ్ళలేక, ఎందుకంటే వారి ఇంటి వారు ఒకటే అన్నారు, ఆయనని వివాహం చేసుకుంటే నువ్వు చచ్చినంత సమానము మాకు. పాప మా తల్లి వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళలేక ఇటు భర్తతోనూ ఉండలేక కృంగిపోయి నశించిపోయింది. ఇద్దరు అక్కలు నాకు, నేను చివరి వాడిని. అయితే మా దురదృష్టం ఏమిటంటే మా తల్లి నేను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు చనిపోయింది. నాకు తెలిసి 5 సంవత్సరములు వయసు ఎంత, నా తల్లి నాకు అస్సలు జ్ఞాపకం లేదండి. ఫోటోల్లోని చూడటం తప్ప నా తల్లి జ్ఞాపకాలు నాకు పెద్దగా లేవు. అయితే చాలామంది చెప్తూ ఉంటారు మీ తల్లి ఇలా ఉంటుంది ఇలా, కానీ మా అక్క వాళ్ళు చెప్తుండే మా నాన్నగారు ఏ విధంగా ప్రవర్తించాడో, ఎంత భయంకరంగా శోధనలు పెట్టాడండి. ఆమె క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్తో చనిపోయింది. ఆయన పెట్టిన శోధనలు అంతా ఇంత కాదండి, పాపం చాలా ఓర్పు కలిగి ఉండి చాలా ప్రార్థన పూర్వకంగా ఉండేది మా తల్లి. మరి తన ప్రార్థనలు దేవుడు ఎందుకు ఆలకించలేదో నాకు ఇప్పటి వరకు తెలియదు. నేను దేవుణ్ణి ప్రశ్నించి అంత గొప్పవాడిని కూడా కాను, నాకు అర్హత లేదు. ఏం జరిగినా మన మంచికే అని చెప్తాడు దేవుడు. ఏం జరిగినా అది మన మంచి కొరకే. మరి అటు విధంగా మా తల్లి చాలా చిన్న వయసులో చనిపోయింది. 35-36 సంవత్సరాలండి మా తల్లికి చనిపోయినప్పుడు. నేను చాలా చిన్న వయసులో ఉన్నాను. అయితే మా నాన్నగారు మా తల్లి చనిపోయిన తర్వాత ఆయనకి దుబాయ్ దేశంలోని ఉద్యోగ అవకాశం వచ్చింది, గల్ఫ్ దేశంలో. పిల్లల్ని ఎక్కడో ఒక చోటు విడిచిపెట్టి వెళ్ళాలి. వారు అన్నయ్య గారికి ఫోన్ చేసి, నేను దుబాయ్కి వెళ్తున్నాను, నెల నెలకి డబ్బులు పంపిస్తాను, మా పిల్లల్ని కొంతకాలం మీ ఇంట్లో పెట్టుకోండి అన్నారు. డబ్బులు పంపిస్తానంటే ఎవడు కాదంటాడండి. సో మా నాన్నగారు మమ్మల్ని, వారు అన్నయ్య వాళ్ళంటే మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో విడిచిపెట్టి వెళ్ళారు పనిచేయటానికి. అక్కడ చాలా భయంకరమైన పరిస్థితులు పిల్లలుగా మేము ఎదుర్కొన్నాం. ఎందుకంటే మనందరికీ తెలుసండి, ప్రతి మానవుడికి స్వార్థం ఉంటుంది. సొంత బిడ్డలు సొంత బిడ్డలే, పరాయి వాళ్ళు పరాయి వాళ్ళే. కానీ మన రక్షకుడి దగ్గర అలాంటి ఆలోచన కూడా ఉండదండి. మనలాంటి పరాయి బిడ్డల్ని మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత బిడ్డలుగా అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. సో ఆ పరాయితనం మేము చాలా అనుభవించాము, చాలా బాధపడ్డాం, చాలా కష్టపడ్డాం వారి ఇంట్లో ఉన్నప్పుడు. ఆ చిన్న వయసులో పిల్లలుగా మేము కోరుకునేది కాస్తంత ప్రేమ అండి పెద్దవాళ్ళ నుండి మేము, ఎందుకంటే తల్లి లేదు, తండ్రి ఏమో దూరంగా ఉన్నాడు. వాళ్ళు పిల్లల్ని వాళ్ళు ప్రేమిస్తున్నప్పుడు మేము అక్కడ మూలలో నించొని చూస్తూ మేము అనుకునేవారు, ఎందుకు మమ్మల్ని ఆ విధంగా వారు చూడటం లేదని బాధ కలిగేది. అలాగ కొన్ని దినములు గడిచేసరికి వాళ్ళ యొక్క ప్రవర్తన మా పట్ల చాలా భయంకరంగా తయారైంది. వారు పెట్టిన బాధలు, వాళ్ళు చెప్పే మాటలు మేము భరించలేక మా నాన్నగారికి ఫోన్ చేసి, అయ్యా మీరు ఇంటికి రండి, మీరు ఇంటికి వస్తే మేము సంతోషిస్తాం, మేము ఉండలేకపోతున్నాం అని చెప్పి మా నాన్నగారిని కొన్ని సంవత్సరాల తర్వాత ఫోన్ చేసి ఒప్పించి
దుబాయ్ నుంచి మళ్ళీ హైదరాబాద్ పట్టణానికి రప్పించాం. నాన్నగారు ఇంటికి వస్తున్నారంటే పిల్లలకి చాలా ఆనందం, కానీ మాకు ఎక్కువ కాలం ఆనందం మిగలలేదండి. ఆయన ప్రవర్తన చూసి మేము భయపడిపోయామండి. ప్రతిరోజు తాగుతాడండి, ఇంటికి వస్తాడా లేదా కూడా తెలియదు, ఎందుకంటే కొన్నిసార్లు రోడ్డు మీద పడిపోయి ఉండేవాడండి మధ్యకి. ఆశ్చర్యం ఏమిటంటే అక్కడ చాలామంది ఆ కాలనీలోని ఎస్బిహెచ్ కాలనీ హైదరాబాద్లో సైదాబాద్లోని మేము ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల క్రైస్తవులు చాలామంది ఉండేవారండి, కానీ ఏ ఒక్కరు కూడా సువార్త ప్రకటించలేదండి మా నాన్నగారికి. ఏ ఒక్కరు కూడా సువార్త ప్రకటించలేదు. మేము మా నాన్నగారి కోసం, ఎందుకంటే రాత్రి చీకటి అయిపోతుంది నాన్న రాలేదని, ఒక బెంగతోని మేము వెతుక్కుంటూ వెళ్ళేవాం. ఆయన ఎక్కడ మూలలో పడిపోయి ఉంటే ఎవ్వరు వచ్చి సహాయం చేసేవారు కాదండి, నవ్వుతారు. పిల్లలుగా మేము ఆయన్ని మోసుకొని వెళ్ళేవారండి. మేము ఎన్ని కష్టాలు పడ్డామో మాకు తెలుసు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తాడని మా నాన్నగారికి అడగాలన్నా కూడా ఆయన మత్తులోనే ఉండేవాడు. ఇలాగ చాలా కష్టాలు మేము ఎదుర్కొన్నాము, చాలా అవమానాలు పడ్డాం. ఆయన తాగుడు వల్ల హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు మా నాన్న. భయంకరమైన తాగుడండి, పచ్చిగా తాగేసేవాడు ముందు. సిగరెట్లు ఏమవుతాడండి మనిషి? విషయం పోతే మనిషి ఎక్కడైనా బతుకుతాడండి? డబ్బు సంపాదించుకున్నది చావు తెచ్చుకోవటానిక, చూడండి మనిషి యొక్క బుద్ధి ఏ విధంగా మారిపోతుందో. మా నాన్నగారు నిజంగా తన జీవితం ఎంత వ్యర్థంగా పోనిచ్చాడు. నేను అనుకునేవాడిని, కనీసం మా నాన్నగారు రక్షణ పొందుకొని ఉండుంటే మా జీవితము బాగుపడేదేమో అని చాలాసార్లు మేము అనుకున్నాం. అయితే మా నాన్నగారు చనిపోయిన దినం అండి, అసలు నిజమైన ప్రపంచాన్ని మేము చూసాం. ఎంత భయంకరంగా ఉంటుందో ఈ సమాజము. మా నాన్నగారు చనిపోయిన దినం నాడు మా నాన్న వాళ్ళంటే మా అమ్మమ్మ వాళ్ళకి ఫోన్ చేశారు. ఆమె రాలేదు. కుటుంబీకులకి అందరికీ ఫోన్లు చేశాం, ఎవరూ రాలేదు. పెద్ద నాన్నగారు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి శవం ఇంట్లో పడి ఉంది. ఆయన చేతిలోనున్న ఉంగరం తీసుకొని వెళ్ళిపోయాడు, మెడలో ఉన్న బంగారం తీసుకొని వెళ్ళిపోయాడు, ఇంట్లో సామాన్లన్నీ తీసుకొని, ఇక్కడ ఉంటే మీరు చిన్నపిల్లలు కదమ్మా బాగోదని చెప్పి అన్నీ తీసుకొని ఆయన ఇంట్లో పెట్టుకున్నాడండి. చాలా బాధ కలిగింది. మా తండ్రి పోయాడని మేము బాధపడితే వస్తువుల గురించి ఆయన పట్టించుకుంటున్నాడు చూడండి. అలా ఒక్కొక్క అనుభవం. అంత్యక్రియలు జరిపించాలి, ఎలా జరిపించాలో మాకు తెలియదు. వాళ్ళ ప్రవర్తన చూసి నేను అనుకున్నాను వీళ్ళ వల్ల ఏమి కాదు. మా టీచర్ గారి దగ్గరికి మేము వెళ్ళాం, ఆమె క్రైస్తవరాలు, జెనిఫర్ గారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి, టీచర్ మా నాన్నగారు చనిపోయారు, మాకేం చేయాలో మాకు అర్థం కావటం లేదు. నా వయసు 14 సంవత్సరాలు అమ్మ మా నాన్నగారు చనిపోయినప్పుడు. టీచర్ గారు వెంటనే వచ్చారు. ఈరోజు ఆదివారం కదా, ఏదైనా చర్చికి వెళ్ళి అడగండి, కాస్త స్థలం ఇస్తారా పూడ్చివేయటానికి. అప్పుడు దాకా మేము సంఘానికి వెళ్ళలేదు, మేము రక్షణ పొందుకోలేదు. అదే మొట్టమొదటిసారిగా మేము చర్చికి వెళ్ళటం. వెళ్ళి పాస్టర్ గారిని అడిగాం, మా నాన్నగారు చనిపోయారండి, పూడ్చివేయటానికి కాస్త స్థలం కావాలంటే కుదరదన్నాడండి. మీ నాన్నగారు బాప్తిజం పుచ్చుకోలేదు, మీ నాన్నగారు చర్చిలో మెంబర్ కాడు, ఆయన్ని పూడ్చివేయటానికి మేము స్థలం ఇవ్వలేమమ్మా, మా రూల్స్ ఒప్పుకో. అలా ఒక సంఘం కాదండి, అనేక సంఘస్థుల దగ్గర, పాస్టర్ల దగ్గరికి మేము వెళ్ళాం. కానీ నిరాశ ఎదుర్కొన్నాం మేము. తిరిగి వచ్చి చాలా బాధపడ్డాం. నాకు చాలా కోపం వచ్చిందండి క్రైస్తవుల మీద. ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అంటారు, అందరు దొంగలే అనుకున్నాను అప్పుడు. ఆవేదన అండి, ఎందుకంటే తండ్రి పోయాడు, పుడిచివేయాలి, మాకు ఏం చేయాలో తెలియదు, ఏ ఒక్కరూ సహాయం అందించలేదు. చాలా నిరాశతోనే బాధతోనే మేము తిరిగి వచ్చి రాత్రి శ్మశాన వాటికి తీసుకొని వెళ్ళాం మా నాన్న శవాన్ని. ఆయన ఏదో మంత్రాలు చదివి కాగడ నా చేతికిచ్చి తగలబెట్టమన్నాడు. నా కాలు చేతులు వణికిపోయండి, నిజంగా చెప్తున్నాను. మా నాన్నగారిని నేను ఎలా తగలబెడతానండి? ఆయన ఎంత చెడ్డవాడైనా కూడా నా కన్న తండ్రి అండి, నాకు జన్మనిచ్చాడండి ఆయన. నేను ఏదైనా కూడా ఇప్పుడు బ్రతుకున్నానంటే ఆయన వల్లనే ఉన్నానండి, నా వల్ల కాదని చెప్పి అదేదో ఆయనకే చేయమని చెప్పి నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను.
ఆ రోజు రాత్రి నిజంగా ఎంత భయంతో మేము ఒంటరిగా మా గదిలో మేము కూర్చొని అలా గోడకు అనుకున్నామండి. ఎందుకంటే మాకు ధైర్యం ఇవ్వటానికి ఎవరు లేరు. ఆ గోడే మాకు ధైర్యం. ఆ గోడకు అనుకొని ముగ్గురము చేతులు పట్టుకొని మా ఇద్దరు అక్కలు నేను రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నాం. మాకేమవ్వబోతుంది, మా జీవితము అసలు ఏం జరగబోతుంది. దమ్మిడి కూడా వదలలేదండి మా నాన్నగారు. ఆయన సంపాదించినంతా ఆయన వ్యభిచారానికి తాగుడికి మాత్రమే వెళ్ళిపోయింది. హఠాత్తుగా చనిపోయాడు. బ్యాంకులో డబ్బులు లేవు, ఏమీ లేవు, మా భవిష్యత్తు ఏమి కాబోతుందని చాలా భయపడ్డా. ఆ సమయంలోనే మా నాన్న యొక్క మరణ వార్త మా పిన్ని గారు అంటే మా అమ్మ వాళ్ళ చెల్లి తెలుసుకొని వారు హైదరాబాద్కి వచ్చారు. చాలా సంతోషించాం. రండి విశాఖపట్నానికి వెళ్ళిపోదాము, మాతో మీరు ఉండండి అని చెప్పి వాళ్ళు అన్నారు. అయితే వెళ్ళే ముందు మా ఇంట్లో ఉన్న వస్తువులు, మా అమ్మ బంగారము, మా నాన్న బంగారం ఏదైతే మాకు మిగిలిందో అది అడగటానికి మేము మా పెద్దనాన్నగారి దగ్గరికి వెళ్ళాం. ఏం బంగారం, ఏం వస్తువులు, నా దగ్గర ఏం లేవు, వెళ్ళిపోండి అన్నాడు. చూడండి సమాజం ఎంత భయంకరమైన సమాజం. ఇన్ని బాధలు మేము ఎందుకు పడ్డామో తెలుసండి. ఎవరి వల్ల పడ్డాము? మా తల్లి తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల. చాలామంది అనుకుంటారండి యవనస్తులు, ఏముందిలే ఇప్పుడు మనం ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటాం. కానీ ప్రతి నిర్ణయం వెనకాల ఒక బలమైన పరిణామము ఖచ్చితంగా ఉంటుందండి. ఆ విషయం మాత్రం మీరు మర్చిపోకండి. ఆ నిర్ణయం దేవునికి అనుకూలంగా ఉంటే మనం ఖచ్చితంగా దీవించబడతాం. మా తల్లి తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల ఆమె నశించిపోయింది, మా జీవితము కూడా నశించిపోయింది. చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మా వస్తువులు ఏదో ఒక విధంగా మేము రప్పించుకున్నాం. విశాఖపట్నానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే పరాయితనం. తల్లి బంగారం అమ్మేశారు, నాన్న బంగారం పోయింది, అన్నీ పోయింది, మమ్మల్ని ఇంటి నుంచి గెంటేశారు. మా అక్క మెడలోనున్న గొలుసు మేము అమ్ముకొని విశాఖపట్నంలోని ఒక కాలనీలోని ఒక చిన్న గది అద్దెకి తీసుకొని మా జీవితం మేము ప్రారంభించాం విశాఖపట్నం. ఆడపిల్లలు యవ్వన కాలంలో ఉన్నారు, యవ్వనస్తురాలు. నన్ను చదివించడానికి ఇద్దరు అక్కలు వారు చదువుని త్యాగం చేశారు. ఒక అక్క ఏమో ఇంట్లో అన్ని పనులు చేసి వంట చేసి అన్నీ చేసేది నాకు. ఇంకొక అక్క ఉద్యోగ ప్రయత్నాల కోసం. డబ్బులు కావాలి, బ్రతకాలంటే డబ్బులు కావాలి, కావాలి కదండి. అప్పుడు నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను. అక్క వాళ్ళతో పాటు నేను కూడా ఉద్యోగం చేస్తానని. అయితే ముగ్గురము నిర్ణయం తీసుకున్నాను. సరే ముగ్గురం పని చేద్దాం, చదువుకుందాం, కష్టపడదాం. ఉద్యోగ ప్రయత్నాల కోసం మా అక్క వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే ఇచ్చేవారు ఎవరు లేరండి. ఎందుకంటే డిగ్రీ ఉండాలి కంపల్సరీ. ఈ ప్రైవేట్ సంస్థల యొక్క యాజమాన్యం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ యజమాని దగ్గరికి వెళ్ళినప్పుడు సహజంగా ఎవరైనా అడుగుతారండి, మీ తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా అని. నాకు ఎవరు లేరు, మా తల్లిదండ్రులు చనిపోయారు, నాకు ఎవరు లేరు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అని ఎవరైనా మాట్లాడితే మీకు ఎటువంటి ఆలోచన కలగాలండి? బిడ్డల పట్ల జాలి కలగాల లేదా? కానీ వాళ్ళ ఆలోచన తీరు ఎలా ఉండేదో చూడండి. వెంటనే ఎవ్వరూ లేరు, బంధువులు లేరు, ఏ సహాయం లేదు, సహకారం లేదు అనేసరికి ఆ యజమాని యొక్క ఆలోచన తీరు భయంకరంగా ఉండేదండి. ఎందుకమ్మా ఇంత బాధపడతావు, ఇంత కష్టపడతావు, అందంగా ఉన్నావు, ఆడపిల్లవి ఒంటరిగా ఉన్నావు, ఈ సమాజంలో ఏం చేస్తావు, నాతో ఉండిపో, నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తాను, ఏ మాటలండి. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నారండి మా అక్క వాళ్ళు. నిజంగా భయంకరమైన ప్రాంతం ఈ లోకము. తల్లిదండ్రులు లేకపోతే ఆడపిల్లలు ఒంటరిగా బ్రతకాలంటే భయంకరమైన సమాజం. చాలా బాధలు ఎదుర్కొన్నారు. ఇంటికి వచ్చి ఏడ్చేవారు. ఉద్యోగం కోసం వెళ్తే చేయి పట్టుకుంటున్నారా, కోపం వచ్చేది. కానీ ఏమి చేయలేకపోయేవాడిని, చిన్నవాడిని అయితే. సరే కాసేపు బాధలు మర్చిపోదామని చెప్పి బయటికి వెళ్దామంటే కుర్రకారులు, యూత్ 10 మంది అలాగా గుంపుగా ఉండి అసభ్యకరమైన మాటలు మాట్లాడేవారు. చంపేయాలంత కోపం వచ్చేది. ఏం పాపం చేసామయ్యా, ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు, నేను అలా నడుచుకుంటూ వెళ్తే వెనక నుంచి ఒరే బ్రోకరు రేట్ ఎంతరా అనేవారు.
ఇంత భయంకరమైన మాటలు నేను విన్నానండి. చంపేయాలంత కోపం వచ్చేదండి. ఏం పాపం చేశాం మేము? తల్లి పోయింది, తండ్రి పోయింది, కష్టాలు ఉన్నాం, డబ్బు లేవు, మా జీవితాన్ని మేము ఏదో జీవించాలనుకుంటున్నాం, ఎందుకయ్యా మమ్మల్ని ఇంకా బాధపడతాం? చాలా బాధలండి, చాలా అవమానాలు మేము ఎదుర్కొన్నాం. చివరిగా ఓర్పు సహనం పోయింది మాకు. ఒకరోజు ఇంటికి వచ్చి నేను అక్క వాళ్ళతో చెప్పాను, మనం బ్రతకటం అవసరమా, ఏం చేద్దామరా అంటే చచ్చిపోదాం అక్క అన్నాను. సరే అలాగే కానీ అని చెప్పినప్పుడు వెళ్ళి పురుగుల మందు తీసుకొచ్చి ముగ్గురం పురుగుల మందు తాగేసాం. తాగేసి ఆ మంటకి మా అరుపులు విని కొంతమంది ఇంటికి వచ్చి మమ్మల్ని హాస్పిటల్కి తరలించారు. ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్పృహలో లేమండి మేము, కానీ మాకు ఒక దర్శనము కలిగింది. ఆ దర్శనములో మన రక్షకుడు మా యొద్దకు వచ్చి ఒక మాట అన్నాడు, నీవు బ్రతుకు అని నీకు సెలవిస్తున్నాను అన్నాడండి. దేవునికి స్తోత్రం. చాలా స్పష్టంగా దేవుణ్ణి మొట్టమొదటిసారిగా నేను చూశానండి అక్కడ. ఎందుకు ఆ మాట అన్నాడో అప్పుడు నాకు తెలియదు. అప్పటికి ఇంకా రక్షణ ఉందా? రక్షణ లేదు. ఆ యొక్క మరణాపాయ స్థితి నుండి మేము బయటకు వచ్చి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒక భార్య భర్త మా ఇంటికి వచ్చారండి. పీటర్ అండ్ లీడియా సువార్త పట్టుకొని వచ్చారు మా ఇంటికి. పరిచయం చేశారు రక్షకుడిని, మన మెస్సయ్యని, యేషువ మెస్సయ్యని పరిచయం చేశారు. మన రక్షకుడిని పరిచయం చేశారు మాకు. ఎప్పుడైతే మేము మా రక్షకుడిని అంగీకరించామో దేవుడు మా జీవితాన్ని తలక్రిందలుగా మార్చాడండి. దేవునికి స్తోత్రం. ఎన్ని అద్భుతాలు చూసాం. వాస్తవంగా దేవుడు కానీ లేకపోయి ఉంటే, యేసుక్రీస్తు ప్రభు వారు రక్షణ లేకపోయి ఉంటే ఈరోజు ఈ సాక్ష్యం నేను చెప్పేవాడిని కాదేమో. ఎందుకంటే ఎప్పుడో మళ్ళీ చచ్చిపోయేవాడిని. ఎన్ని అద్భుతాలు చేశాడు చూడండి. వాళ్ళు వచ్చి దాదాపు 3 నెలలు ప్రతి దినం మా ఇంటికి వచ్చారు. మమ్మల్ని సువార్తలో బలపరిచారు, ప్రార్థనలో బలపరిచారు, విశ్వాసంలో బలపరిచారు. అయితే ఈ సమయంలోని ఒక పత్రికలో ఒక ప్రకటన వచ్చిందండి, విదేశాల్లోని ఉద్యోగ అవకాశాలు. ఆ సమయంలోని నేను 400 రూపాయలకి నేను ఒక ఉద్యోగం చేసేవాడిని. ఎక్నో ఎయిర్ కర్టెన్స్ అని ఒక కంపెనీలోని, ఎక్నో కంపెనీలో వర్క్ చేసేవాడిని. 400 రూపాయలు మాత్రమే ఇచ్చేవాడు. ఒక అక్కేమో గ్రీన్ పార్క్ హోటల్లోని విశాఖపట్నంలోని రిసెప్షనిస్ట్గా పనిచేస్తే, ఇంకొక అక్క తాజ్ హోటల్లోని రిసెప్షనిస్ట్గా పనిచేసింది. మా 3 ఆదాయం కలిపిన 2200 మాత్రమే. అన్ని కష్టాలు పడ్డామమ్మా. ఏదో పెద్ద గొప్ప ఇంటి వారి నుంచి వచ్చిన వాళ్ళం కాదు, నీలాగే చాలా కష్టాలు పడ్డాం మేము. అయితే ఆ సమయంలో ఒక ప్రకటన వచ్చిందండి ఒక పత్రికలో. ఆ పత్రికలో హిందూ పేపర్లోని 1997లోని ప్రకటన వచ్చినప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను. అప్పుడు డిగ్రీ చదువుతున్నప్పుడు ఆ ప్రకటన చూసినప్పుడు ఒక స్వరం వినిపించింది, ఈ ఉద్యోగానికి నువ్వు అప్లికేషన్ పెట్టు అన్నాడు దేవుడు. అదేంటి ప్రభువా, డిగ్రీ పూర్తి కాలేదు, ఇందులో డిగ్రీ కావాలని రాశారు. సరే ఎందుకో రాత్రి ప్రార్థన చేసినప్పుడు ఒక వచనం వచ్చింది, నమ్మటం నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఎందుకో దేవుడు నాకు పదే పదే ఈ మాట నాకు చెప్తున్నాడు, అప్లికేషన్కి పెట్టు, ఉద్యోగానికి పెట్టు అప్లికేషన్. సరే పెట్టాను, పాస్పోర్ట్కి అప్లై చేశాను. పాస్పోర్ట్ వచ్చిన 3 నెలలకి నాకు ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. విశాఖపట్నం నుంచి చెన్నైకి వెళ్ళాం ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూ చాలా చక్కగా జరిగింది. మెడికల్ ఎగ్జామినేషన్ ఉంది, ఎందుకంటే విదేశాలకు వెళ్ళాలంటే మెడికల్ టెస్ట్ చేస్తారు. విమానంలో పనిచేసే ఉద్యోగం అండి. దానికి కంటి చూపు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. నేనేమో కళ్ళద్దాలు పెట్టుకొని ఉండేవాడిని. అన్ని టెస్టులు పాస్ అయ్యాను, ఆ ఒక్క టెస్ట్ పాస్ కాలేదు. ఇదేంటి నాయన తండ్రి, ఇంతవరకు నడిపించావు నువ్వు, మరి దేవుడు అన్నాడు ఏమి దిగులు పడకు, నేను మాట ఇచ్చాను ఖచ్చితంగా. అంటే నమ్మటానికి మానవుడికి కష్టమేనండి, దేవుడు ఎంత చెప్పినా మనం నమ్మటానికి కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. అయితే మెడికల్ టెస్ట్ అయిపోయిన 1 వారం రోజుల తర్వాత ఆయన ఫోన్ చేసి, నువ్వు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యేవు, వచ్చి పేపర్లు సైన్ చేయి అన్నాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అడిగాడు, ఎంతమంది ఎంపిక చేయబడ్డారో తెలుసా ఇంటర్వ్యూ కొరకు అంటే, తెలియదు సార్, 3500 మంది అన్నాడు. ఆ 3500 మందిలో భారతదేశ వ్యాప్తంగా ఈ ఉద్యోగం కోసం
ఎంతమంది సెలెక్ట్ అయ్యారో తెలుసా అని అడిగితే తెలియదు సార్, నలుగురే నలుగురు అబ్బాయిలు అందులో నువ్వు ఒక్కడివి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే అంటాను, నమ్మటం నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. మరి వెళ్ళాను, కూర్చున్నాను, అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు ఆయన అడిగాడు, జీతం ఎంత ఆశిస్తున్నావు బాబు? జీతం అనేసరికి నేను అప్పులు లేక పెట్టుకోవటం మొదలుపెట్టాను. డబ్బులు వస్తున్నాయంటే ముందు అప్పులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి? వడ్డీ ఎలా కట్టుకుంటాం, నెలకి ఎంత ఇంట్రెస్ట్ ఎంత ఇవ్వగలుగుతాం అనేది అన్ని లెక్కలేసుకొని ఓ 10,000 అడిగాను. అంటే ఆయన చాలా కోపంగా చూశారు. ఎక్కువ అడిగేసానేమో భయపడ్డాను. ఏం మాట్లాడుతున్నావమ్మా, విదేశాల్లో ఉద్యోగం 40,000 రూపాయలు జీతం ఇస్తున్నారు నీకు అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే అంటానండి, దేవునికి మన జీవితాన్ని మార్చడానికి ఒక్క క్షణం చాలు. కానీ ఆ ఒక్క క్షణం రావటానికి మనం నిరీక్షణ కలిగి ఉండాలండి, ఓర్పు కలిగి ఉండాలి. నిశ్చయముగా దేవుడు చేస్తానన్నప్పుడు మన జీవితంలో మార్పు అనేది ఖచ్చితంగా రాబోతుంది. ఆ మార్పు మనం ఊహించిన దానికన్నా గొప్పగా ఉండబోతుంది. దేవునికి స్తోత్రం. మరి మా జీవితంలో కూడా అలాగే జరిగింది. ఎక్కడ 400 రూపాయలు, ఎక్కడ చావు బ్రతుకు, ఎక్కడ అవమానాలు, 40,000 రూపాయలు. వెంటనే ఫోన్ చేశాను అక్క వాళ్ళకి, మీరు ఇంకా పని చేయటం మానేయండి, నేను చూసుకుంటానని. మగాడిగా పార్శం వచ్చిందండి నాకు. అక్క వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, చాలా సంతోషించారమ్మా. సరే ఉద్యోగం మానేశారు. వెంటనే ఒక 1 సంవత్సరం పనిచేసిన తర్వాత అక్క దగ్గరికి వెళ్ళి అడిగాను, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అక్క అని అడిగాను. వద్దురా, చిన్నదానికి పెళ్లి చేద్దాము, నేను నీతో ఉంటాను కొంతకాలం అంటే, సరే చిన్నక్కకి పెళ్లి సంబంధాలు చూసాము, ఇక్కడ విశాఖపట్నంలోని ఒక మంచి క్రైస్తవుడికి ఇచ్చి వివాహం జరిపించాం. విదేశాల్లోని ఉద్యోగం వచ్చేసరికి కుటుంబీకులందరూ స్నేహం చేసుకోవటం మళ్ళీ మొదలుపెట్టారు. ఎవరైతే మమ్మల్ని అవమానించారో అందరూ మమ్మల్ని చాలా చక్కగా చూడటం మొదలుపెట్టారు, మంచిగా మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే విశాఖపట్నంలో నేను 400 రూపాయలు డబ్బులు సంపాదిస్తున్నప్పుడు ఒక చాలా పెద్ద హోటల్ ఉండేది. ఆ హోటల్ ముందు నేను నడుచుకొని వెళ్తున్నప్పుడు ఎప్పుడు అనుకునేవాడిని, మా అక్క వాళ్ళకి ఏదో ఒక రోజు ఈ హోటల్లో భోజనాలు పెట్టాలనుకున్నాను. అయితే దేవుడు చూడండి ఎంత గొప్పవాడు, అదే హోటల్లోని 500 మందికి పెళ్లి భోజనాలు పెట్టించాడండి. దేవునికి స్తోత్రం. అంటే ఆయన కార్యములు ఎంత గొప్పగా ఉంటాయో కూడా మనం ఊహించలేనంత ఉంటాయి. చిన్న ఆశపడ్డానండి ఆ హోటల్లోకి వెళ్ళి భోజనం చేయాలని. ప్రతి ఆశని సంతృప్తిపరచు దేవుడు మనకున్నాడు. మరి పెళ్ళి జరిగింది, చాలామంది వచ్చారు. అయితే ఆ పెళ్ళిలోనే ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే ఎవరైతే మమ్మల్ని అవమానించారో మా శత్రువులు వాళ్ళందరూ వచ్చారండి, అందరినీ పిలిచారు. అందరూ వచ్చారు, భోజనం చేశారు. అంతా అయిపోయిన తర్వాత చివరిగా పెళ్లివారు మేము కూర్చున్నాం భోజనం చేయడానికి. భోజనం చేస్తున్నాము, ఎందుకో ఆ టైంలోనే దేవుడు ఒకసారి ఎదురుగా ఉన్న వాళ్ళని చూడమన్నాడు. ఇలా తలెత్తి చూస్తే ఎవరైతే చాలా బాధ పెట్టారో మమ్మల్ని, నిజంగా శత్రువులే అనుకోండి, వారిని చూసినప్పుడు నాకు ఒక వాక్యము దేవుడు గుర్తు చేశాడు, నీ శత్రువులు ఎదుట నేను నీకు భోజనము సిద్ధపరిచేదను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు వచ్చి ఆ మాట నిజంగా మర్చిపోలేని ఆ యొక్క సంఘటన నిజంగా అండి. ఎవరైతే అసభ్యకరమైన మాటలు మాట్లాడారో, మమ్మల్ని తక్కువ చేసి చూశారో, వాళ్ళందరి ముందు దేవుడు మమ్మల్ని గొప్పవారిగా చేసి భోజనం ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. మరి అదేవిధంగా అన్నీ చక్కగా వెళ్తున్నాయి. 2 సంవత్సరాలు అయిపోయి ఉద్యోగం చేశాను, బాగా సంపాదించి డబ్బులు బ్యాంకులో పెట్టుకున్నాను. ఎందుకంటే 2 అక్క పెళ్లి చేయాలి. ఆ సమయంలోని ఎందుకో తెలియని ఒక ఆలోచన వచ్చింది, సినిమా నటుడు అవుదామని. చిన్నప్పటి నుంచి ఉండేదండి పిచ్చి, సినిమాలు పిచ్చి నాకు బాగా ఉండేది చిన్నప్పటి నుంచి. అయితే ఈ యొక్క బాధలోని ఇవన్నీ మర్చిపోయినానండి. ఎప్పుడైతే ఈ ఆలోచన కలిగిందో ఎవరికి చెప్పకుండా ఉద్యోగానికి రాజీనామా చేసేసి బాంబేకి వెళ్ళిపోయాను ఫోటోలు పట్టుకొని సినిమా అవకాశాల కోసం. చాలామంది దగ్గర తిరిగాను. హైదరాబాద్కి వచ్చి చాలా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు చూపించినప్పుడు, నువ్వేమో పెద్ద అందగాడువా, నీ ముఖం చూసుకున్నావా అని చాలామంది నన్ను అన్నారు.
అయినను నేను అనుకున్నాను నా దేవునికి అసాధ్యం అంటూ ఏమి లేదు, మా దేవుడు తలుచుకుంటే ఏదైనా అవుతుంది, నేను సినిమా యాక్టర్ని అవుతానని దేవుడి మీద భారం పెట్టాను. అయితే దేవుడు ఒక మాట అన్నాడు, నాన్న వద్దు, ఆ పరిశ్రమ నువ్వు తట్టుకోలేవు, నేను ముండిగేసుకొని కూర్చున్నాను, లేదు నేను హీరో అవుతాను, నేను సినిమా యాక్టర్ అవుతాను. ఇంకా నేను మాట వినకపోతే కొంత కొన్నిసార్లు పేజీ చేస్తే తండ్రి ఏం చేస్తాడు, సర్లే ఈసారికి కానీ అని. కానీ ఆ పరిణామము నువ్వు తట్టుకోలేవు అని ముందే నిన్ను హెచ్చరిస్తున్నాను అని దేవుడు చెప్పాడు. సరే, మొట్టమొదటి సినిమా వచ్చింది, చాలా సంతోషించాను. ఆ సినిమా వచ్చింది, సినిమా హిట్ అయ్యింది, అందరూ తప్పుగా అనుకోకండి, చాలామంది పెద్దవాళ్ళు స్త్రీలు నా దగ్గరకు వచ్చి, నా బిడ్డే అచ్చి నా కొడుకులాగే ఉన్నావు, అప్పుడు దాకా నేను ఎవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళ కొడుకుని అయిపోయినాను, హీరో అయిపోయిన వెంటనే. ఇలాగా చాలామంది యూత్ నా దగ్గరికి రావటం మొదలుపెట్టారు. వాళ్ళ మాటలన్నీ నేను విని నిజం అనుకున్నానండి. మా ముందు ఒకలాగా మాట్లాడతాడు, ఆడు మొహం చూసారు ఆడు హీరో, పక్కనేనండి. మా ముందేమో సూపర్ అండి మీరు యాక్టింగ్ అదర్ కొట్టారు, పక్కకి వెళ్ళిపోతారు రెండు క్షణాల్లో వాడు మాట మారిపోతుంది. కానీ నేను ఎంత గుడ్డివాడిని చెవిటివాడిని అయిపోయి అంటే ఇదంతా నిజం అనుకున్నానండి. వారు చెప్పిన మాటలన్నీ సత్యం అనుకొని నేను ఏం చేశానో తెలుసు అండి, దేవుణ్ణి పక్కన పెట్టి ఇదంతా నా వల్లనే సాధ్యం అయిందని నేను అనుకున్నానండి. తెలియని ఒక అహంకారము నాలో ప్రవేశించింది. చూసావా ఎంత గొప్పవాడిని అయిపోయానో, ఈరోజు మనకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఎంతమంది మనల్ని వెంబడిస్తున్నారు అని తెలియని ఒక అహంకారం గర్వం నాలో ప్రారంభమైంది. ఇంతకుముందు రాజాని మీరు చూస్తుంటే ఇక్కడ ఒక్క మీటింగ్లో ఒక్కడుండేవాడు కాదేమో, అంత గర్వం ఉండేది, పొగరు, మాటలు కూడా భయంకరంగా మాట్లాడేవాడిని నేను. ఈ సినిమా పరిశ్రమలోకి వచ్చిన తర్వాత దేవుడు నా జీవితంలో నుంచి వెళ్ళిపోయాడండి. కొత్త స్నేహితులు పరిచయం అయ్యారు, సినిమా ఒక సినిమా తర్వాత ఇంకొక సినిమా ఎదుగుదల, ఆనంద్ అని ఒక సినిమా వచ్చింది, అది చాలా పెద్ద హిట్ అయ్యి నా జీవితాన్ని మార్చేసింది. మంచి మంచి కొరకు మార్చలేదండి, చెడు కొరకు మార్చింది. ఆ సినిమా ద్వారా నాకు అనేక మంది రాజకీయ నాయకుల యొక్క బిడ్డలు స్నేహితులుగా పరిచయం అయ్యారు. చాలా పలుకుబడి ఉన్నవారు, పెద్ద పెద్ద ఇండస్ట్రీ ఉన్నవారు పిల్లలు నాతో స్నేహం చేయటం మొదలుపెట్టారు. వారు ఫోన్లు చేసి, ఎప్పుడు చూసినా ఇంట్లో ఉంటావు ఏంట్రా, సరదాగా బయటికి వెళ్దాం, ఒక మంచి ప్లేస్కి వెళ్దాం, మంచి స్థలానికి తీసుకొని వెళ్తాం, ఎక్కడికి రా అంటే బార్కి వెళ్దాం రా అంట. వారి దృష్టిలో అదే మంచి స్థలం అండి. సరే, నాకైనా బుద్ధి ఉండాలా, గాడిదలాగా తల ఊపుకొని వారు వెంట వెళ్ళిపోయాను. అక్కడ అన్ని వ్యసనాలు నాకు అలవాటయ్యాయి. మెల్లిమెల్లిగా వారు నాకు అలవాటు చేశారు, తాగుడు, సిగరెట్, వ్యభిచారము, డ్రగ్స్. సినిమా పరిశ్రమలోని నిజంగా ఆయన కృపని నండి నన్ను రక్షించింది, ఆయన యొక్క ప్రేమని నన్ను విడుదల చేసింది. ఎందుకంటే ఒకరోజు నేను అద్దం ముందు నిల్చున్నప్పుడు నా రూపము కనిపించలేదండి, నా తండ్రి కనిపించాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, చరిత్రలు తిరిగి రాయబడతాయనే సత్యము నేను గ్రహించాను. విత్తనం ఎవరిది, ఆయనదే కదండి, అదే ప్రవర్తన అండి. నిజంగా ఈరోజు అందరి ముందు చెప్తున్నాండి, నేను సిగ్గుపడట్లేదండి, నేను పాపం చేశాను, వ్యభిచారం చేశాను, వ్యసనాలకి నేను బానిసుడుగా జీవించాను, అసభ్యకరమైన మాటలు నేను మాట్లాడి ఎందుకు అంగీకరించుకుంటున్నాను తెలుసండి. దేవుడు అన్నాడు, నీ నోటితోనే నువ్వు నీ పాపములు ఒప్పుకుంటే వాటిని ఎన్నడూ నేను జ్ఞాపకము చేసుకోను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత గొప్ప క్షమించగలిగిన దేవుడు నాకున్నప్పుడు నేను ఎందుకు భయపడ్డాను. అయితే ఈ ప్రయాణము చాలా భయంకరంగా జరిగిందండి, సినిమా ప్రయాణం. నేను సినిమా ఇండస్ట్రీని విడిచిపెట్టి సంపూర్ణ సేవలో నేను ఉన్నానండి. సో చాలా సంతోషంగా ఉన్నాను. చాలామంది అనుకుంటున్నారు, చాలామంది అడిగారు కూడా, మీరు సినిమాలు చేస్తున్నారు, మీరు పరిచర్య ఎలా చేస్తారు బాబు, మీకు తెలియదు నాన్న, నేను సినిమాలు మానేసి ఎన్నో సంవత్సరాలు అవుతుంది, అయితే ఒప్పుకున్న సినిమాలు నేను కాంట్రాక్ట్ సైన్ చేసి అడ్వాన్సులు తీసుకున్నాను కాబట్టి, అడ్వాన్సులు తిరిగి ఇచ్చే స్తోమత నాకు లేదు కాబట్టి నేను సినిమా కంప్లీట్ చేయవలసి వస్తుంది, అంతేగాని నేను కొత్తగా ఒప్పుకున్న సినిమాలు ఏమీ
లేవు. ఎందుకంటే ఒకసారి అంత పాపంలో నుంచి నువ్వు రక్షించబడితే మళ్ళీ అటువంటి జీవితాన్ని నువ్వు వెళ్ళాలని ఆశించావు. మరి దేవుడు నిజంగా చెప్తున్నాండి, అద్భుతమైన రీతిలోని ఆ యొక్క చీకటి లోకంలో నుండి నన్ను రక్షించి ఆయన దాసుడుగా సువార్త ప్రకటించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఎవ్వడు ఊహించలేదు, నేనే ఊహించలేదండి ఇంత గొప్ప కార్యము దేవుడు నా జీవితంలో చేయబోతాడని. ఈరోజు నేను నా రక్షణతో పాటు నా కుటుంబం అంతా రక్షించబడ్డది. దేవునికి స్తోత్రం. మా తల్లి కుటుంబం అంతా ఈరోజు దేవుణ్ణి అంగీకరించి ఉన్నారు, రక్షణ పొందుకొని ఉన్నారు. నేను 2009 డిసెంబర్లోని నా జీవితాన్ని తిరిగి పునరంకితం చేసుకున్నాను. మా అక్క పెళ్ళి కూడా కొన్ని సంవత్సరాల క్రితమే నేను చేశానండి. నేను సినిమాలు మానేసినప్పుడు 2009 తర్వాత నేను ఏం కొత్త సినిమాలు ఏం ఒప్పుకోలేదు. అయితే ఆ సమయంలోని 2 సినిమాలు నేను ప్రొడ్యూస్ చేశాను. దాదాపు 20 లక్షలు నేను పోగొట్టుకున్నానండి. అప్పులు పాలైపోయాను. మళ్ళీ నేను అన్నీ రాసుకున్నానండి నా బుక్లోని. సినిమాలు మానేశాను, చేతిలో డబ్బులు లేవు, ఏమీ లేవు. అక్క పెళ్ళి ఒకటి వచ్చింది, సంబంధం కుదిరింది. నిజంగా చెప్తున్నానండి, కేవలం ప్రార్థన వల్లనే అద్భుతాలు జరిగాయండి. ప్రార్థన 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 వల్లనే. ఎవరైతే డబ్బులు ఇవ్వాల్సి ఉందో అక్క పెళ్ళి సమయంలోని వారందరికి తాము తామే వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారండి. దేవునికి స్తోత్రం. 3 దినములు ఉపవాస ప్రార్థనలు చేశానమ్మా, ఏడ్చాను కన్నీటి ప్రార్థన చేసి. తండ్రి అన్నీ విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి, నేను వెంబడించడానికి సేవ చేయడానికి నాయన తండ్రి. మా అక్క పెళ్ళి ఘనంగా జరిపించిన ఆయన తండ్రి, సమాజంలో మళ్ళా తిరిగి నాయన తండ్రి మమ్మల్ని తలదించుకునేలాగా చేయొద్దు నాయన తండ్రి అని ప్రార్థనతో ఏడుపుతో 3 దినములు ఉపవాసం, మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ప్రార్థన చేశాను. దేవుడు ప్రార్థనలు ఆలకించి అక్క పెళ్ళి చాలా ఘనంగా జరిపించాడండి. 2000 మంది వచ్చారండి పెళ్ళికి. దేవునికి స్తోత్రం. 2000 మంది వచ్చారు. అక్క పెళ్ళి చాలా ఘనంగా జరిగింది. దాని తర్వాత అక్క నది తొందరగా నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే నాకెవరు ఇస్తారులే పిల్లని అనుకున్నాను. 2012 నేను ఇస్రాయెల్ వెళ్ళే అవకాశం కలిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఏడుపుల గోడ అని ఒక ప్రాంతం ఉంది యెరూషలేము పట్టణంలో. ఒక చీటీ రాసుకున్నాను, నాకు మంచి భార్య కావాలని ప్రార్థన చేశాను. రెబెకా వంటి భార్య కావాలి. అప్పుడు దేవుడేమంటే, నీకు రెబెకా కావాలంటే నువ్వు ఇత్సాకులాగా మారు నాయన అన్నాడు. నువ్వు ఇత్సాకులాగా మారుతానని నాకు మాట ఇవ్వు, నీకు రెబెకా లాంటి భార్యని నేను ఏర్పాటు చేస్తానని. అట్లనే తండ్రి, నీవు చెప్పినట్టు నేను చేస్తానని దేవునికి మాట ఇచ్చాను యెరూషలేము పట్టణంలో. ప్రార్థన చేసి నేను దేవునికి వదిలేశాను. ఏమి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా 2014 ఏప్రిల్లోని నాకు వివాహము జరిగింది. 1 సంవత్సరం అవుతుంది ఆల్మోస్ట్. చాలా గొప్ప భార్యని దేవుడు నాకు అనుగ్రహించాడు. చాలా నిజంగా చెప్తున్నానండి, నేను ఏ విధంగా కోరుకున్నానో దానికన్నా గొప్పగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. మా భార్య ఇప్పుడు 9వ నెల, ఇంకొక 1 వారం రోజుల్లోనే నాకు బిడ్డ పుట్టబోతున్నాడు. కానీ నేను మాట ఇచ్చాను కాబట్టి ఆమె ఎంత నొప్పిలోనుందో నాకు తెలుసండి. కానీ ఒకటే మాట అన్నది, నువ్వు మాట ఇచ్చావు, మాట మీద నిలబడు, నువ్వు వెళ్తుంది దేవుని సేవకి, నువ్వు వచ్చేదాకా నాకు ఏమి కాదు అని నన్ను ధైర్యపరిచిన భార్య నన్ను ఇక్కడికి పంపించిందండి. దేవునికి స్తోత్రం. నిజంగా చెప్తున్నాను, ఎంత సంతోషంగా ఉన్నానో నేను. నా ముఖం చూస్తే సంతోషంగా అనిపిస్తుందా లేదా? ఈ సంతోషానికి కారణం ఒక్కడేనండి, యేసుక్రీస్తు ప్రభు యెషువా మెస్సయ మాత్రమే. అటు విధంగా ఈరోజు నేను మినిస్ట్రీ ప్రారంభించాను, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్. అనేక ప్రాంతాల్లోని వెళ్తున్నాను. మన సోదరులతో కూడా పరిశుద్ధ నామముల్ని నేను అందరికీ తెలియపరచడానికి ప్రయాస పడుతున్నాను చాలా. ఎందుకంటే ఈరోజు సమాజంలో అనేక రకమైన బోధనలు వచ్చేయండి, భయంకరమైన బోధనలు. టీవీ ఆన్ చేయాలన్న భయం, ఎందుకంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చూస్తే ప్రతి ఒక్కరు దానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు. ఏమి జ్ఞానము లేకుండా 6 నెలలు ఒక యూనివర్సిటీకో ఒక కాలేజ్కో వెళ్తారు, ఒక సర్టిఫికేట్ పొందుకుంటారు, డబ్బులు ఇచ్చి జ్ఞానం పొందుకుంటారండి ఎవరైనా.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము. భయభక్తులు లేవు, 6 నెలలు వెళ్తారు, సర్టిఫికేట్లు పుచ్చుకుంటారు, బోధకులు అయిపోతున్నారు. టీవీ ఆన్ చేయాలనే భయం. అసలు హైదరాబాద్ పట్టణం అయితే మహాభయంకరమైన పట్టణంగా తయారైందండి. అసలు ఏమి మాట్లాడుతున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో. మరి అందుకనే నేను సోదరులతోనే కలిసి సత్యాన్ని ప్రకటించడానికి చాలా ప్రయాసపడుతున్నాం. ధర్మశాస్త్రంలో అంశాలు, ఏ అంశాల గురించి నేను మాట్లాడబోతాను అని కూడా నేను త్వరలో నేను మీకు పంచుకుంటాను. అందుకనే మా యొక్క సేవ కొరకు ప్రార్థన చేయండి, పుట్టబోయే బిడ్డ గురించి ప్రార్థన చేయండి. మా భార్య పేరు అమృత. ఏం పేరండి? అమృత. దయచేసి ఈ వారం రోజులు తనని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తల్లికి బిడ్డకి క్షేమం కలగాలని ప్రార్థన చేయండి. నేను తోడుగా ఉంటాను, కానీ ప్రార్థనలు చాలా అవసరం. ఓకే, ఏది జరగాలన్న ప్రార్థన ద్వారా. మరి అటు విధంగా దేవుడు ఈరోజు నన్ను, నా కుటుంబీకుల్ని, నా మినిస్ట్రీని, నాకు మంచి భార్యని అనుగ్రహించి సంతృప్తిపరిచాడు, సంతోషపరిచాడు దేవుడు. ఇంకా రాబోయే దినముల్లోని అద్భుతమైన రీతిలోని నేను సేవ చేయాలని ఆశిస్తున్నాను. నాకు ఒకటే దేవుడు అడిగాడు, అసలు దేని కొరకు నువ్వు సేవ చేయాలనుకుంటున్నావు? నేను అన్నను, తండ్రి నేను చనిపోయి తీర్పు దినము నాడు నీ ముందు నించున్నప్పుడు ఒక్క మాట నీ నోటిలో నుండి వినాలనుకుంటున్నాను, ఈయన నా ప్రియ దాసుడు, ఈయన యందు నేను ఎంతగానో ఆనందిస్తున్నానని మీరు ఒక్క మాట చెప్పడానికి నేను జీవించాలి, సేవ చేయాలని నేను ఆశపడుతున్నాను. ఆ ఆశని మీరు నెరవేర్చాలి తండ్రి అని ప్రార్థన చేస్తున్నాను. ఇదే నాకు ఆశ. డబ్బు సంపాదించాలంటే మినిస్ట్రీలోని చాలా షార్ట్ కట్లు ఉన్నాయమ్మా. నేను నెల రోజుల్లోని కోటీశ్వరుని అయిపోవచ్చు మినిస్ట్రీలోని. అన్ని మార్గాలు ఉన్నాయి, కానీ నేను అన్ని కోట్లు విడిచిపెట్టి నేను సేవ కొరకు వచ్చిన విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో గొప్పవాడు అయిపోయి కార్లు కొనుక్కొని, బంగ్లాలు కొనుక్కొని, బెంజ్ కార్లలోని తిరగాలని ఆశతో కాదు, అన్నీ విడిచిపెట్టి వచ్చాను. ఎందుకంటే మన రక్షకుడు కన్నా గొప్పవాడు ఈ లోకంలో ఎవరూ లేరు. యెహోవా ఆశీర్వాదము నీకు ఐశ్వర్యము ఇచ్చును. దేవునికి స్తోత్రం. నేను గొప్పవాడు చేయగలిగింది దేవుడు ఒక్కడు. సో మరి ఈ మాటలతో నా సాక్ష్యము ముగించి వాక్య భాగంలోకి వెళ్దాం. టైం ఉంది కదా, టైం ఉంది కదండి. ఓకే, ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు. అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు, ఎలోహీము నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. యెషువా మెస్సయా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన ఈ అద్భుతమైన కాలంలో గడియలోకి మమ్మల్ని నడిపించారు నాయన ప్రభా. మా జీవితంలో నీవు చేసిన ప్రతి ఒక్క కార్యముని బిడ్డలకి తెలియపరిచాను నాయన ప్రభా. నాయన తండ్రి నిన్ను మహిమపరచుటకు మాత్రమే నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను నాయన ప్రభా. అయితే నాయన తండ్రి వాక్య భాగంలోకి వెళ్ళబోతున్నప్పుడు నాయన ప్రభా నా నోట నీ మాట ఉంచండి నాయన తండ్రి. ఏ అసత్యము నా నోటిలో నుండి బయలుదేరకుండా నాయన తండ్రి కళ్ళెము వేయండి నాయన ప్రభా. ఇదిగో నాయన తండ్రి నా జ్ఞానము చెప్పున నాయన తండ్రి ఏ మాట బయలుదేరినా వారి హృదయంలో నాటబడక ముందే దాన్ని నేలకి క్రొట్టివేయమని నేను విజ్ఞాపన చేస్తున్నాను నాయన ప్రభా. ఇక్కడ నీ మాట, నీ చిత్తము, నీ ప్రణాళిక మాత్రమే నెరవేరునుగాక నాయన తండ్రి. నన్ను నీ పాదముల దగ్గర సమర్పించుకుంటున్నాను తండ్రి. నాయన నీ ఆత్మతో నన్ను నింపి నీ సత్యమైన సువార్తని ప్రకటించుటకు, నీ వాక్యము అందించుటకు నాకు సహాయము దయచేయమని మా ప్రియుడైన రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సయ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారండి? ఏదో ఒకసారి నవ్వండి. బా, ఎంత బాగా నవ్వారో. ఎందుకు సంతోషంగా ఉన్నారు చెప్పండి. ఇక్కడ ఎంతమందికి బాధలు ఉన్నాయి చేతులు ఎత్తండి.
బాధల్లో కూడా మీరు సంతోషంగా ఉన్నారు. హల్లెలూయా. శ్రమ కలుగుట నాకు మేలాయెను. దేవునికి స్తోత్రం. శ్రమ కలుగుట నాకు మేలాయెను. ఇక్కడ 60 సంవత్సరములు పైగా ఉన్నవారు స్త్రీలు ఎవరైనా ఉన్నారా? ఇంకా 70 ఆ పెద్దమ్మ ఉన్నారు కదమ్మా. మీకు ఒక మాట చెప్పునా, మీరు త్వరలోనే పెళ్లి కుమార్తె కాబోతున్నారు. హల్లెలూయా. అయ్యో సిగ్గుపడుతుంది. వాస్తవంగా చెప్తున్నానమ్మా, ఎందుకంటే మన మిస్ అయ్యే 2వ రాకడలోని మనల్ని వివాహం చేసుకోవటానికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వయస్సుతో పని లేదు, ఎందుకంటే మనము రూపాంతరము చెందుకోబోతున్నాము, మహిమ శరీరము మనము పొందుకోబోతున్నాము. హల్లెలూయా. వయసుతో పని లేదు. అందుకనే అంటాను, మా అమ్మగారు పెళ్లి కుమార్తెకి కావటానికి సిద్ధంగా ఉండండి. ఎంత సంతోషకరమైన వార్త చూడండి. ఈ లోకంలోని అనేక మంది భర్తలు తన భార్యలకి వాగ్దానం ఇచ్చి ఉంటారు, శ్రమయందు బాధయందు దుఃఖము అనారోగ్యము అన్నిటిలో నేను నీకు తోడై ఉంటాను. మరి ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. అయితే యేసయ్య అన్నాడు, నీ శ్రమయందు నేను నీకు తోడుగా ఉంటాను, నీ బాధయందు నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను నేను ఏమాత్రము విడవను, ఎన్నడూ విడబాయను. అదే మనిషి ఈ మాట చెప్తే మనం నమ్మటానికి వీల్లేదు, కానీ దేవుడు మనకి మాట ఇస్తున్నాడు. ఇదిగో త్వరలో నేను రానై ఉన్నాను, మిమ్మల్ని వధువుగా నేను స్వీకరించబోతున్నాను. ఎంత ఏమండి, బైబిల్ గ్రంథంలోని అతి శ్రేష్టమైనది ఏదండి, అతి ఘనమైనది ఏమిటి? వివాహము. అవునా? హలో, వివాహమా? మీ మొహాలు చూస్తే అలాగ అనిపించడం లేదు నాకు. చెప్పండి అమ్మా, అన్నిటికన్నా ఘనమైనది ఏమిటి? ఆకాశము మహా ఆకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడు మనకి వస్తున్నాడు మనల్ని వివాహం చేసుకోవటానికి. మీ పెళ్లి రోజు మీకు బాగా గుర్తుందండి, గుర్తుందా? ఆ రోజు బాగా ముస్తాబయ్యారా లేదా? మిమ్మల్ని మీరు బాగా అలంకరించుకున్నారా లేదా? పురుషులేమో మంచి సూట్ బూటు లేకపోతే మంచి పట్టు వస్త్రాలు ఏదైనా వేసుకొని ఉండుంటారు, అవునా కాదా? చెప్పండి. మరి రోజు మీ కాబోయే భర్త దగ్గర ఏడుపు ముఖం పెట్టుకొని పాచి ముఖం పెట్టుకొని పోతారేంటి? చెప్పండి అమ్మా, పెళ్లి కుమారుడు వివాహం చేసుకోవటానికి వస్తున్నాడు, మీ జీవితంలో నుండి దుఃఖము తుడిచివేయటానికి, శాశ్వతంగా అనారోగ్యము మరణము సమస్తమైన విషయములు ఏదైతే బాధపడుతున్నారో అవన్నీ తుడిచివేసి నూతన జీవితాన్ని అనుగ్రహించడానికి నిన్ను పెళ్లి చేసుకోబోయే యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఎలాగ ఏడుస్తున్నా? సంతోషముగా మిమ్మల్ని మీరు ఎలాగ అలంకరించుకోవాలి? పరిశుద్ధాత్మ ఫలములు వరములు చేత మీరు అలంకరించుకోవాలి మిమ్మల్ని. అలంకరణ అనేది బంగారముతో కాదండి, ఆత్మీయ అలంకరణతో మనల్ని మనము సిద్ధపాటు చేసుకోవాలి. ఆత్మీయ అలంకరణ, ఆత్మీయ ఫలములు వరములు చేత మనం నింపబడి వాక్యముతో ఉతక స్నానము చేయబడి మనము మనల్ని సిద్ధపాటు చేసుకోవాలి. సామాన్యమైన భర్త కాదండి, మనిషి కాదండి మిమ్మల్ని వివాహము చేసుకోవటానికి వస్తుంది. సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యెషువా మెస్సయ వస్తున్నాడండి. హల్లెలూయా. ఎంత చెప్పినా ఎవ్వరి ముఖంలో సంతోషం కనిపిస్తుంది చూడండి. ఇంత సంతోషకరమైన వార్త నేను మీకు చెప్పానా లేదా? ఈరోజు ఒక సత్యము మీరు గ్రహించాలి. నిన్ననే ఈ మాట నేను అక్కడ మాట్లాడాను, అదే మాట నేను ఇక్కడ చెప్పబోతున్నాను. ఏంటో తెలుసండి, మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఒక పని చేయాలి. ఏంటా పని తెలుసండి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఏ పని ఏంటి? ఏం చేయాలి సంతోషంగా ఉండాలంటే? చెప్పండి, చెప్పండి. దేవుని మాటలు
పలకాలి. వినుట వల్ల విశ్వాసం వస్తుందండి. విన్న తర్వాత ఏం చేయాలి మనం? వినువారుగా ఉండాలా, చేయువారుగా ఉండాలా? విని చేసేవారుగా మనం ఉండాలి. అయితే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి మనం ఎల్లప్పుడూ దేవుని యొక్క మాట పలుకుతూ ఉండాలి. ఎందుకో తెలుసండి, ప్రతి ఒక్క మాట ఒక విత్తనము వంటిది. ప్రతి మాట ఒక విత్తనము వంటిది. అది మంచి మాట అయితే అది మంచి వృక్షమై మంచి ఫలములు ఇస్తుంది. మత్తయి సువార్త 12:36. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఎంత భయంకరమైన దినము చూడండి. ప్రతి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే రక్షణ పొందుకున్నారో ఈ మాట చాలా శ్రద్ధగా వినండి. ప్రతి వ్యర్థమైన మాటకి లెక్క చెప్పవలసి ఉన్నది మనకి. మీకు తెలుసో తెలియకుండో మీ జీవితము మీద వ్యర్థమైన మాటలు మీరు పలికి ఉండొచ్చు. మీ పరిస్థితుల్ని బట్టి మీరు వ్యర్థమైన మాటలు మీరు పలికి ఉండొచ్చు. మీ భర్త మీద వ్యర్థమైన మాటలు, లేకపోతే భర్త భార్య మీద వ్యర్థమైన మాటలు పలికి ఉండొచ్చు. తల్లిదండ్రులు పిల్లల పట్ల వ్యర్థమైన మాటలు మాట్లాడి ఉండొచ్చు. ఆ ప్రతి మాట ఒక విత్తనము వంటిది అనే విషయము మనము మర్చిపోయి ఉన్నాము ఈ దినము. నేను చాలాసార్లు చెప్తాను తల్లిదండ్రులకి, దయచేసి మీ పిల్లల్ని తిట్టకండి. చేత కాని వాడు ఎందుకు పనికి రావు అని మీ పిల్లలకి మీరు విత్తనం విత్తితే పెద్దగా అయిన తర్వాత వాడు అట్టు విధమే తయారవుతాడు. దేవుడు ఏమంటున్నాడు, నేను మిమ్మల్ని రాజుల యొక్క రాజులుగా యాజక సమూహముగా నేను మిమ్మల్ని చేస్తానంటే మీ పిల్లలకి మీరేమంటున్నారు, ఎందుకు పనికిరావు అని మీరు అంటున్నారు. దేవుని మాటకి మీరేం చేస్తున్నారు, వ్యతిరేకముగా మాట పలుకుతున్నారు. ఈ విషయములు చాలామంది మర్చిపోతున్నారు. నాకు దేవుడు ముందుగానే జ్ఞానం ఇచ్చాడు కాబట్టి మా భార్య ఎప్పుడైతే గర్భము ధరించిందో అప్పటి నుండి దేవుని మాటలే గర్భం మీద నేను పలుకుతూ వస్తున్నాను. నేను మా భార్య ఒకవేళ పొరపాటున కూడా ఏదైనా మాట అన్నా కూడా అక్కడికక్కడే దాన్ని క్రొట్టి వేసేసి, తండ్రి ఇది నాటబడక ముందే దీన్ని వ్రేలతో కాల్చివేయండి నాయన ప్రభు, నా పుట్టబోయే బిడ్డ మీద ఎటువంటి ప్రభావం ఉండకూడదు, నీ చిత్తము నీ ప్రణాళిక నీ యొక్క ఆశీర్వాదము నీ ఆత్మ మాత్రమే అని పుట్టక ముందే నేను సిద్ధపాటు చేస్తున్నానండి. ఎందుకంటే తెలుసు, నాకు అనుభవించాను కాబట్టి. ప్రతి వ్యర్థమైన మాటకి మనము ఆ దినము విమర్శ దినము అంటండి. అది ఏమి దినం అండి? విమర్శ దినము నాడు మనము దేవుని ముందు లెక్క చెప్ప. చాలామంది తల్లిదండ్రులు వారు బిడ్డల పట్ల చాలా తప్పుగా మాట్లాడారండి, చాలా తప్పుగా మాట్లాడారు. మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తారు, వాళ్ళు చెప్పిన మాటలు ఎప్పుడైతే ఒప్పుకుంటారో తండ్రి ఆ మాటలు నెరవేరకూడదు కాల్చివేయినప్పుడు మళ్ళా వారి జీవితం బాగుపడుతుంది. ఈ విషయములు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. తెలుసో తెలియకో మనం అనేక సార్లు మన పరిస్థితుల మీద మాట్లాడతాం. ఏం బ్రతుకు ఇది, చచ్చిపోతే బాగుంటుంది అని చాలామంది అనుకొని ఉంటారు కదా. ఇక్కడ వాస్తవంగా చెప్పండి, దేవుడు మీకు చావునివ్వటానికి వచ్చాడా, జీవమునివ్వటానికి వచ్చాడా? అయితే మీరేం పలకాలి? జీవపు మాటలు పలకాలి. సాతానుడు ఎప్పుడైతే వేచి చూస్తున్నాడు, వీరి నోటిలో నుండి ఒక్క మాట దేవునికి వ్యతిరేకంగా వెల్లడించబడటానికి వాడు వేచి చూస్తున్నాడు. ఎందుకంటే వాడు ఆ మాటని నాటుతాడండి. ఆ మాటని మీ జీవితానికి వ్యతిరేకంగా వాడుకుంటాడు. మీ పిల్లల్ని, మీ పిల్లల భవిష్యత్తుని పాడు చేయటానికి ఒక్క మాట మీ నోట్లో నుంచి వెళ్తే చాలు. అందుకనే సిలువు మీద ఉన్నప్పుడు మన రక్షకుడు వ్యతిరేకముగా ఒక మాట ఎవరి పట్లైనా మాట్లాడాడండి, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించు. అమ్మా దయచేసి జ్ఞాపకం చేసుకో. ప్రతి తండ్రికి ప్రతి తల్లికి నేను తెలియపరుస్తుంది ఒకటే,
మీ పిల్లలు ఏమి చేసినా కూడా వాళ్ళ ముందు తిట్టకండి, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకండి, గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయండి. ఎందుకంటే మీరు వ్యతిరేకముగా వ్యర్థముగా ఏ మాట పలికినా కూడా వారి భవిష్యత్తుని మీరే పాడు చేసి వారుగా ఉంటారు. దానికి దేవుడు బాధ్యత వహించాడు. చదవండి. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదు. హల్లెలూయా. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందుదు. నీతిమంతుడు అని తీర్పు ఎలా పొందుతాడంటే అండి, కార్యములు వల్ల కాదంటే, మొట్టమొదటిగా మాట వలన. అందుకని దేవుడు అంటున్నాడు పరిశుద్ధ లేఖనాల్లోని, భూమి ఆకాశం గతించిన నా మాట. హల్లెలూయా. నీతిమంతుడు ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాట మీద నిలబడతాడు. అటు విధంగా మనల్ని కూడా ఉండమంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను జీవము అధికముగా ఇవ్వటానికి నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ఐ హావ్ కమ్ టు గివ్ లైఫ్ అండ్ గివ్ ఇట్ ఇన్ అబండెన్స్ అంటున్నాడు దేవుడు. ఈరోజు మనకి చదవండి, మళ్ళా వచనం చదవండి. నీ మాటలను బట్టి, శ్రద్ధగా వినండి, నీ మాటలు నా మాటలు బట్టి నీతిమంతుడవని, నీతి మంతుడని తీర్పు నొందుదువు. తీర్పు నొందుదువు. తమాషా కాదండి తీర్పు దినం అనేది. పెళ్లి దినం ఉంది ఒక, అందరి జీవితంలో పుట్టినరోజు దినం ఒకటి ఉంటుంది, పెళ్లి దినం ఉంటుంది, ఏదో ఒక దినం ఉంటుంది. ఆ దినములతో తీర్పు దినము కూడా ఒక దినం ఉందని మాత్రము విషయము మీరు మర్చిపోకండి దయచేసి. తీర్పు దినం అనేది ఒక్కసారే వస్తుంది. పుట్టినరోజులు, పుట్టినరోజు దినములు ఎన్నో సంవత్సరాలు వస్తాయి, కానీ తీర్పు దినం అనేది ఒక్కసారే వస్తుంది. ఆ తీర్పు దినము నాడు మనం దేవుని యందు నీతి పొందుకున్న వారిగా లేకపోతే ఎంత భయంకరమైన దినముగా ఉండబోతుందో ఒక్కసారి మీరు ఊహించుకోండి. దేవుడు అంటున్నాడు, నీవు గాఢాంధకారపుల్లో ఇది సంచరించిన నీకు ఏ అపాయం రాదు. ఒరే నాశనం అయిపోతావరా అని మీరు పలుకుతున్నారు, కానీ దేవుడు ఏమంటున్నాడు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. హల్లెలూయా. అందుకనే మనం ఏమి ప్రార్థన చేయాలి, ప్రతి దినం ఉదయం లేచినప్పుడు, తండ్రి ఈ దినమంతా నా నోట నీ మాట మాత్రమే ఉండునుగాక అని ప్రార్థన చేయండి. నీ మాట పలుకుటకు మాత్రమే నా నోరు పనిచేయుటకు సహాయమని కృపని దయచేయండి నాయన ప్రభువా. ఎందుకంటే ఒక వ్యర్థమైన మాట నేను పలికితే అది నిశ్చయముగా ఆ కార్యము నెరవేర్చే వరకు నా యొద్దకి తిరిగి రాదు. దేవుడు భూమి ఆకాశంను ఎలా సృష్టించాడండి, తన మాటతోని. అంటే మాటకి సృష్టి శక్తి ఉన్నది. ఆ విషయములు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి మాట మన నోట్లో నుంచి బయలుదేరినప్పుడు, నేను ప్రేమగా మాట్లాడినప్పుడు మీరు సంతోషిస్తారు కదండి. మీ భర్త మీతో ప్రేమగా మాట్లాడితే ఆ మాటలు మీలో సంతోషాన్ని కల్పిస్తాయా లేదా? అదే భర్త మీకు మీతో చెడుగా మాట్లాడితే ఆ మాట విన్నప్పుడు మీకు ఏమవుతుంది? అంటే మాట మిమ్మల్ని సంతోషపరచగలుగుతుంది, మాట మిమ్మల్ని దుఃఖపరచగలుగుతుంది, మాటలు మిమ్మల్ని మరణములో నుండి జీవములోకి కూడా నడిపించగలుగుతుంది. మాటకి చాలా శక్తి ఉన్నదండి. అందుకనే దేవుడు అంటున్నాడు, ప్రతి వ్యర్థమైన మాటకి మీరు లెక్క చెప్పవలసినదే. దేవుడు కొన్ని వాగ్దానాలు మనకి ఇచ్చి ఉన్నాడు. నీ ప్రక్కన 1,000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది పడినా ఏ అపాయము. కానీ మనం ఏం చేస్తామండి అపాయం వచ్చినప్పుడు? అయ్య బాబు వెళ్ళి చచ్చిపోతాను దేవా, వెంటనే నోటిలో నుండి చావు అనే మాట బయటకు వచ్చేస్తాం. యుద్ధము యెహోవాదే. నిలకడగా ఉండండి అంటున్నాడు దేవుడు, నిరీక్షణ కలిగి ఉండండి.
నీ శత్రులు నీ ఎదుట సాగిలి పడెదరు. నువ్వు తలగానే ఉంటావు, తోకగా ఉండవు అని దేవుడు అంటే నా జీవితము బాగుపడదు అని నీ నోటితో నువ్వే అంటున్నావు. ఇది కరెక్టా చెప్పండి? ఎన్నిసార్లు వ్యర్థమైన మాటలు మన అందుకనే అడిగాను, మీరు సంతోషంగా ఉన్నారా, ఎలాగుండగలుగుతాం? ఒక ఊటలో నుండి ఉప్పు నీళ్ళు మంచినీళ్ళు రాగలుగుతాయా? రావు కదండి. ఒకే నాలుగుతో దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాం, ఒకే నాలుగుతో మనల్ని మన పిల్లల్ని మన దాంపత్యాన్ని మనము శపిస్తున్నాము మాటలతోటి, ఎలా కుదురుతుందండి? ఆదివారం సంఘానికి వెళతాము, మహిమపరుస్తాము దేవుణ్ణి మన నాలుకతో, బయటికి వెళ్ళిన వెంటనే మళ్ళీ స్టార్ట్. అలా ఉండటానికి వీల్లేదని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. నాన్న ఇదిగో త్వరలో రానై ఉన్నాను, నేను మీకు బహుమానములు ఇవ్వబోతున్నాను, మీ క్రియలు చెప్పిన మీకు ప్రతిఫలమును నేను ఇవ్వబోతున్నాను. చాలాసార్లు అనుకుంటామండి మన మాటలకి ప్రతిఫలం ఉండదు అనుకుంటున్నామండి, మన మాటల్ని పట్టే మనకి ప్రతిఫలము దక్కబోతుంది. ఆ విషయం అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థించి ఈ దినము మీరు ఇంటికి వెళ్ళినప్పుడు జ్ఞాపకము చేసుకోండి, ఏ ఏ మాటలు మీ మీద, మీ పరిస్థితుల మీద, మీ పిల్లల మీద, మీ భర్త మీద, మీ దాంపత్యం మీద, మీ మీ యొక్క సహోదరుల మీద మీరు పలికారో అది వ్యతిరేకముగా ఉంటే వాటన్నిటినీ జ్ఞాపకము చేసుకొని ప్రార్థించండి, ఒప్పుకోండి. ఎన్నడూ ఆ యొక్క మాటలు మీ జీవితంలో మరలా పనిచేయవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే నేను చాలా జాగ్రత్త వహిస్తూ ఉంటాను, నా ప్రతి మాట నేను ఆలోచించి మాట్లాడుతూ ఉంటాను. కోపం వస్తే నాకు నా భార్యకి గొడవలు జరగవని రూల్ లేదండి. ఇప్పుడు దాకా రెండే రెండు సార్లు మేము గొడవ పడ్డాం సంవత్సరంలో. రెండుసార్లు గొడవ పడినప్పుడు దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, ఏమి మాట పలకొద్దు బిడ్డ అన్నాడు. నేను మిమ్మల్ని జతపరిచాను, సాతానుడు మిమ్మల్ని వేరుపరచడానికి మీ మాటలతో వేచి చూస్తున్నాడు. ఏమి మాట్లాడద్దు, వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో, కోపము తగ్గిన తర్వాత వచ్చి మాట్లాడు అనే బుద్ధిని జ్ఞానమును దేవుడు నాకు అనుగ్రహించాడు. అయితే వెళ్ళిపోతాను బయటికి, కాసేపు వచ్చిన తర్వాత మాట్లాడే ముందు మా భార్యకు చెప్తాను, ముందు ప్రార్థన చేసుకుందాము. ఇద్దరము మోకరించి ప్రార్థన చేసుకున్న తర్వాత ఏడిచి సారీ. చూసారా ఎంత నరకములో నుండి మేము తప్పిపోయామో. ఆ క్షణంలో ఆ కోపంలో ఒకవేళ ఇటువంటి మాట నేను మాట్లాడినా కూడా ఏమయ్యేదండి? డెఫినెట్గా ఆ మాట సాతానుడు విత్తి మా యొక్క కాపురాన్ని చీల్ చేసేవాడు, మమ్మల్ని వేరు చేసేవాడు. సహోదరులు ఐక్యముగా ఉండటము, కానీ సాతానుడు పని ఏమిటండి? సహోదరులని ఎలా వెళ్ళగొడతాడు? మీ నోటిలో నుంచి వచ్చే మాట పట్టి. మనకి చాలా తేలిగ్గా తీసుకుంటున్నామండి మన మాటల్ని. ఏసయ్య నోటిలో నుండి ఎప్పుడైనా వ్యర్థమైన మాట వెల్లడించాడా? ఏ పరిస్థితుల్లోనైనా అండి. కొరటా దెబ్బలు తిన్నాడండి, ముళ్ళ కిరీటం వేసుకున్నాడు, ఉమ్ము వేశారు ఆయన ముఖం మీద, కొట్టారు చెంపదెబ్బలు ఆయనని. ఒక్క వ్యర్థమైన మాట వాళ్ళకి వ్యతిరేకంగా యేసుక్రీస్తు ప్రభు యేషువ మెస్సయ మాట్లాడాడా? ఎవడైనా మీకు ఏదైనా చేస్తే అంతే, మీ మాటలతోని వాడు ప్రాణాలు తీసేస్తారు. భర్తలు మీకు మీ మన విషయం మాట్లాడతామండి, 1000 సార్లు మీ భార్యని పొగిడి ఒక్కసారి తిడితే మీ భార్య తిట్టింది జ్ఞాపకం పెట్టుకుంటుందా, ఆ 1000 పొగడతలు జ్ఞాపకం పెట్టుకుంటుందా? ఆ తిట్టింది ఒకటే, ఆ 1000 పొగడతలు ఎందుకు పనికిరావు? అంటే మాటకి శక్తి ఎంత ఉందో చూడండి. దేర్ ఇస్ పవర్ ఇన్ ద వర్డ్. ఎందుకు పవర్ ఇన్ ద వర్డ్, మాటకి శక్తి ఎందుకు ఉందంటే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను.
అందుకనే అంటున్నాను నా నోట తండ్రి నీ మాట మాత్రమే ఉండును గాక అని ప్రభు. పేతరు అంటాడు నాకు ఇవ్వటానికి నీ దగ్గర ఏమీ లేదు, బంగారము వెండి లేదు, మీకు ఇస్తున్నాను, ఏమిటది అది? హల్లెలూయా. మనం ఎవరికి ఎవరు ఏమి ఇవ్వవసరం లేదండి, దేవుని మాట ఇవ్వండి చాలు. హల్లెలూయా. డబ్బు కూడా అవసరం లేదు, దేవుని మాటనే మిమ్మల్ని గొప్పవారిగా చేసేదను. The word of God will make you rich, not only physically but spiritually also. మీరు ఏమి ఇవ్వనవసరం లేదండి, దేవుని మాట వాళ్ళని వాళ్ళ మీద పలకండి, దేవుని మాటతో వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. మీ దగ్గర ఏమీ లేదా ఇవ్వటానికి ఎవరి దగ్గరైనా అయితే అంతకన్నా శ్రేష్టమైనది ఉన్నది మీ దగ్గర ఇవ్వటానికి, దేవుని మాట ఉన్నది. హల్లెలూయా. నా దగ్గర ఏమీ లేదు అని మాత్రం ఎన్నడూ మీరు అనుకోకండి. సాతానుడు అదే చెప్తాడు, నీ దగ్గర ఏమీ లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు. సాతానికి గుర్తు చేయండి, నా నోటిలోని దేవుని మాట ఉన్నది అని గుర్తు చేయండి. ఆ మాట ముందు నీ శక్తి కూడా. హల్లెలూయా.